గ్యాస్ పెట్రోల్ డీజిల్ చెత్తపన్ను ఇంటి పన్ను వంట నూనె నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెంచి ప్రజలపైన భారం మోపుతున్నారని సిపిఐ డోన్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రంగనాయుడు విమర్శించారు. ఈ మేరకు సచివాలయం ముందు ధర్నా నిర్వహించి సచివాలయం సిబ్బందికి ప్రభుత్వం పెంచిన ధరలను చదివి వినిపించారు. ఏకపక్ష నిరంకుశ పాలన కరోనా కష్టకాలంలో పేద సామాన్య మధ్యతరగతి ప్రజలను ఆదుకునేందుకు శ్రద్ధ చూపాలని అదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు తాయిలాలిస్తూ బ్యాంక్ రుణాలు మాఫీ చేసి లోటు పూడ్చున్నారు. అధిక ధరల అస్త్రాన్ని ప్రయోగించడం దుర్మార్గం. రోజు రోజుకు ఇప్పుడుగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ప్రభావం వల్ల అన్ని రకాల వస్తువులపై రవాణా ఛార్జీలు పన్నులు తీవ్రం పడుతున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు దేశంలో లీటర్ పెట్రోల్ రూపాయలు 71 రూపాయలు డీజిల్ 56 రూపాయలు ఉండేది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్పత్తులపై 300% ఎక్సైజ్ సుంకం పెంచి 36 లక్షల కోట్ల రూపాయల ప్రజల నుండి అధికంగా వసూలు చేస్తున్నారు. దేశంలో ఒకే పన్ను విధానం ఉండాలంటూ తెచ్చిన జీఎస్టీని ఉత్పత్తులను అమలు చేయకుండా వాటి ధరల నియంత్రణ బాధ్యత నుండి తప్పుకున్నాయి. పెట్రోల్ ధరలు భారం మోపి వంట నూనెలు బియ్యం పప్పు లాంటి నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయి లీటర్ 250 రూపాయలు పెట్టినా వంట నూనె దొరకడం లేదు. రాష్ట్రంలో పక్క రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతుండగా ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో లేదు. అందుకోసమే ఈరోజు 200 యూనిట్ల వరకు పేదలకు ఉచితంగా కరెంట్ ఇస్తామన్నటువంటి ముఖ్యమంత్రి తాను అధికారంలోకి వచ్చి 3 ఏళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినాడు. 3 ఏళ్లలో 7 సార్లు కేటగిరీలను రద్దు చేసి స్లాబ్లను కుదించి 125 యూనిట్లు వాడుతున్న మధ్యతరగతి ప్రజలపైన 45% పెంచిన ప్రభుత్వం 400 యూనిట్లు వాడే వారికి కేవలం 1% అంటే 400 డబ్బున్నోళ్ళకి 1% పెంచినాడు, డబ్బు లేని వాళ్ళకి 300% పెంచినాడు. కాబట్టి ఈ ఏపీలో ఆస్తి పన్ను చెత్త పన్ను నీటి పన్ను పెంచుతూ జీవో నెంబర్ 196, 197, 199 తీసుకొచ్చిన అమలుకు పుణుకొంది. ఫలితంగా 3 ఏళ్లలో 30 వేల కోట్ల భారం ప్రజలపై పడుతుంది. అందుకోసమే ఇవన్నీ తగ్గియాలని మీ ద్వారా ఈ నెల రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ధర్నా చేస్తున్నాం. మీరు కూడా మీ గవర్నమెంట్ చెప్పించి మళ్ళీ వస్తే మేము ఇట్లా విజ్ఞాన పత్రాలు ఏం మీ దానికి లాక్ బీగం వేస్తాం.